మా మామ ఉన్నారు, మా మామగారు శిష్యులు ఉన్నారు. నా పేరు దాసరి సుశీల అండి. దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలండి. దాసరి ప్రభు వాళ్ళ వైఫ్ అండి. 1995లో మాకు రిజిస్టర్డ్ మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్. మామ వాళ్ళు మొదట్లో అంగీకరించలేదు, అంటే మామగారు అత్తగారు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు అన్నారు. కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని మాకు పంజగుట్టలో కాపురం తీసి పెట్టారండి. అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. మా హస్బెండ్ ఇక్కడ వచ్చి పనిచేసి మామగారి దగ్గర చూసుకుని వచ్చేవారండి. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టేవాళ్ళు. మా హస్బెండ్ బలవంతంగా లాక్కు రావడం, అది చేయడం ఇది చేయడం అన్నారు. అప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు. సో మా హస్బెండ్ లాక్కి వెళ్ళిపోయారని మేము ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాము. అరే తండ్రి ఇంటికి కొడుకు వెళ్ళాడమ్మా, మేమేం చేయాలమ్మా, రెండు రోజులు వస్తారులే అని అన్నారు. సో వచ్చాము, మళ్ళీ మా హస్బెండ్ వచ్చేసారు. ఇలా జరుగుతుంది. సో ప్రస్తుతం ఏమైందంటే, మామగారు చనిపోయే ముందు బర్త్డే రోజు మేము వచ్చాము విషెస్ చెప్పడానికి. మామగారు, నేను రెండు వారాల్లో, నేను ఎవరికి ఏం చేయలేదమ్మా, రెండు వారాల్లో అందరికీ అన్ని సెటిల్మెంట్ చేస్తాను, మీకు అన్యాయం చేయను, ఎంతోమందికి లైఫ్ ఇచ్చినవన్నీ నేను మీకు అన్యాయం చేయనమ్మా అని ఆయన అన్నారండి. సో ఆస్తి వివరాలు నేను ఎప్పుడూ అడగలేదండి, ఆయనే చెప్పారు. సో 2 వీక్స్లో అన్నీ సెటిల్ చేస్తామన్నారు. మళ్ళీ ఆయన ఆరోగ్యం బలేక హాస్పిటల్కి వెళ్ళారు, మళ్ళీ రాలేదు, అంటే చనిపోయారు. ఈ దాసరి నారాయణరావు కోడలు కాబట్టి మాకు డైవర్స్ కాలేదు కాబట్టి, ఇది మామగారి ఇల్లు కాబట్టి ఉండడానికి నాకు ఇక్కడ హక్కు ఉంది, నాకు ఉండడానికి వేరే ఇల్లు లేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చాను. సో ఇలాగే చాలాసార్లు వస్తూ పోతూ ఉంటే వాళ్ళు మళ్ళీ రమ్మా మళ్ళీ రమ్మని పంపించేస్తున్నారు. సో మహిళా మండలి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసి, అమ్మ ఇలా ఉంది మాట్లాడుదురు అండి, మేము ఈ ఇంట్లోనే ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చారు. రాజేంద్ర కుమార్ గారు వచ్చి, అమ్మ ఎందుకు? అప్పుడు మీడియా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎవరు లేరండి. రాజేంద్ర కుమార్ గారు వచ్చి, అమ్మ మనమంతా మాట్లాడుకుందామంటే, సరే అండి ఆయన పరువు తీయకూడదు మామగారి పరువు అంటే, అయ్యో అట్లా లేదండి మాట్లాడుకుందామన్నారు. సరే అని వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు ఆయన. నేను కూడా పోలీసులకు ఫోన్ చేశానండి, అది జరిగినది. సో మీరు చెప్పండి, దాసన్నార నేను వచ్చి హక్కుల కోసం అడిగితే మా మామగారి పరువు పోతుందంటే, నేను నడి రోడ్డు మీద కూర్చుంటే మా మామగారి పరువు తగ్గుతుందంటే నడి రోడ్డు మీద నన్ను కూర్చోమని మీరు చెప్తే నేను వెళ్ళి కూర్చుంటాను. నేను ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే, మామగారు ఎంతోమందికి పెద్ద మనిషిగా ఉండి ఎంతోమందికి జీవితాలు ఇచ్చి ఎంతోమందికి న్యాయం చెప్పి అన్నీ చేశారు. సో వాళ్ళందరినీ వాళ్ళ శిష్యులు వాళ్ళు వీళ్ళన్న పెద్ద మనిషి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మధ్యవర్తులుగా రండి మాట్లాడండి, ప్రశాంతంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాము. ఆయన పరువు తీయాలని మాత్రం అనుకోకండి. ఇంకొకటి, ఆయన మామగారు చనిపోయినప్పుడు ఈ ఆస్తుల గురించి మాట్లాడిందని కొన్ని ఛానళ్ళు కూడా వచ్చాయి. నేను ఎప్పుడు ఎక్కడ ఆస్తుల గురించి మాట్లాడలేదండి. మామగారు అలా చెప్పారు, అంతలోపల ఇలా అయ్యిందని మాత్రం అన్నానండి. దయచేసి మీడియాకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాబ్లమ్ని వేరే దారిని మళ్లించకండి. నేను ఒక ఆడదానికి అందరికీ ఉన్నట్టు హక్కులు నాకు ఉందని చెప్పి నేను వస్తున్నాను. లేదు కోటీశ్వర్లు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీ హక్కులు ఇవన్నీ ఇక్కడ చెల్లవు అని అండి, మీరంతా పెద్ద మనుషులంతా వచ్చి న్యాయం చెప్తే చూద్దాము, రండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పెద్ద మనుషులు రావాలి, మాట్లాడాలి, ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఎవరి ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఎక్కడొచ్చినా మామగారు ముందుండి చేసేవారు. సో ఆయన ఇంట్లో కష్టం వచ్చింది, ఈ ఇంట్లో ఉండడానికి నేను నా భర్తతో కలిసి ఉండాలని చెప్పి నేను వచ్చి ఇక్కడ ఉంటున్నానండి. ఇంట్లో ఎవరు చెప్పారు డబ్బులు ఇచ్చారని? రమ్మని చెప్పండి. అరుణ్ కుమార్ దగ్గర రమ్మని చెప్పండి. పర్వాలేదండి, రమ్మని చెప్పండి, పర్వాలేదు, రమ్మని చెప్పండి. సరే అండి, అరుణ్ కుమార్ గారు మా మద్ది గారు, డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఎందుకు ఉంటాయండి? ఇంట్లో చెప్పండి, మీరు చెప్పండి, పర్వాలేదు.